వ్యక్తులు యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటిగట్టు రోడ్డుకి ఎందుకు ఇద్దరు కలిసి పనిచేయలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మనకి ఇది రెండు నియోజకవర్గాలకి, మండపేట రామచంద్రాపురం, ఈ రెండు నియోజకవర్గాలకి అవసరమయ్యే యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటిగట్టు రోడ్డుని ఇద్దరు కూర్చొని వేయలేకపోయారు. కానీ ఈరోజు ఇద్దరు కూర్చొని ఒకదాని మన వాళ్ళు రాజకీయ అవసరాల కోసం కలిశారు. మీ భవిష్యత్తు పాడైపోతా ఉంది. తోట త్రిమూర్తులు గారు జనసేన పార్టీలోకి రావట్లేదు, నాకు అలాంటి సంకేతాలు ఏమీ పంపలేదు. నాకు ఏ రాజకీయ నాయకుల మీద, ఏ పార్టీ రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు, నాకు ప్రేమ ఉండదు. కేవలం చాలా పారదర్శకంగా ఆబ్జెక్టివ్గా ఉంటాను. నాకు కావాల్సిందేంటి, మీరు పవన్ కళ్యాణ్ని ప్రేమించక్కర్లా. ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, యువతకి, మహిళలకి, రైతాంగానికి, భవన నిర్మాణ కార్మికులకి, కర్షకులకి, శ్రామికులకి నిలబడితే అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం అన్ని క్రిస్టియన్ వర్గాలకి నిలబడితే నాకు అదే చాలు. నేను బయటకు ఒక మాట, లోపల ఒక మాట చెప్పను. నేను నిలబడతానంటే నిలబడి తీరుతాను. ఇప్పుడు ఉదాహరణకి తోట త్రిమూర్తి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన ఒకటే అడగండి. ముఖ్యంగా ప్రత్యేకించి ఇది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సమస్య. ఇది ద్రాక్షారామ దేవస్థానం నుంచి భూమి వేలం పాట పెడితే అక్కడ మేము కాపు కళ్యాణ మండపం కట్టిస్తానని వేలం లేకుండా తక్కువ ధరకే ఆ స్థలం తోట త్రిమూర్తులు గారు తీసుకొని రెండు దశాబ్దాలు దాటింది. మండపం కట్టకుండా స్థలం చేతికొచ్చేసింది. కులాన్ని ఎలా వాడుకుంటారు అన్నదే దీనికి ఉదాహరణ. మీరు మర్చిపోకండి, మీరు కొత్త తరం, మీరు కొత్త తరం, పాత తరం లాగా మీరు కూడా మోసపోకండి. నన్ను ఇబ్బందులు పెట్టేశారు అందరూ, దశాబ్దం నుంచి ఇబ్బందులు పాలు చేశారు. నన్ను బీటీ అన్నారు, ఇంకో టీం అన్నారు, నానా మాటలు అన్నారు. ఇన్ని మాటలు దేనికి పడ్డానంటే నేను మీ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్కి ఒకడు ఒళ్ళు ఇరగ్గొట్టుకునేలా, వెన్నెముక ఇరగ్గొట్టుకునేలా పని చెయ్యాలి. నిలబడితే ఎలా ఉంటుంది, నిలబడితే ఎలా ఉంటుంది అని చూపించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు పొద్దున నేను అసెంబ్లీలో ఉంటాం. అసెంబ్లీకి వచ్చినప్పుడు కదా ఏ కష్టాలున్నాయి, ఏ సమస్యలున్నాయి, ఏ పబ్లిక్ పాలసీలు కావాలి, ఏ ప్రజా సమస్యల మీద న్యాయం జరగాలి, అవన్నీ నేను చేసి పెడతాను. నేను ఒక్కడిని, ఈ రోజున హరీష్ గారి కోసం ఓటు అడుగుతున్నా, జోగేశ్వరరావు గారి కోసం ఓటు అడుగుతున్నా, సత్యానందం గారి కోసం ఓటు అడుగుతున్నా, రామకృష్ణారెడ్డి గారి కోసం ఓటు అడుగుతున్నా. అలాగే నేను పని చేస్తాను, వాళ్ళతో కలిసి పని చేయిస్తాను. నేను మీకు మాటిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళెవరికి ఎవరి పార్టీలు వారికి ఉన్నాయి, కానీ అందరి ఉమ్మడి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా జగన్ గారి పాలన నుంచి విముక్తి చేయాలి, ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉపాధి కల్పించాలన్నదే బలమైన లక్ష్యం. మనకి ముఖ్యంగా మండపేటకి 50 పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు అక్రమాలు, ధాన్యం రైతు నష్టాల్లో ఉన్నాడు, కౌలు రైతు నష్టాల్లో ఉన్నాడు. ఏ పంట పండించిన వాడు లాభాలు ఉన్నారు ఈ రాష్ట్రంలో? అన్నం పెట్టే రైతు లాభాల్లో లేడు. మన కూరగాయ ఉద్యాన పంటలు పండించే వాళ్ళు లాభాల్లో లేరు. ఎవరు లాభాలు ఉన్నారు? వైసీపీ గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాల్లో ఉన్నారు. ఈ రోజున గంజాయి ధాన్యంకి గిట్టుబాటు ధర లేదు, కానీ గంజాయికి గిట్టుబాటు ధర ఒక 25 ఎంతండి, 25,000 కోట్ల టన్నులు ఈ రోజున మనకి అమ్మే పరిస్థితికి వచ్చింది. లాండ్ ఆర్డర్ ఒక సినిమా టికెట్లు అమ్మడానికి అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి, రెవెన్యూ వ్యవస్థ కలిసి వస్తాయి, సివిల్స్ అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి. కానీ మీ కష్టాలు తీర్చడానికి రైతుకి రైతు భరోసా కేంద్రాల దగ్గర బస్తా, ఒక చిన్న గోతాం బస్తా ఇప్పించడానికి ఏ వ్యవస్థలు కలిసి రావు. ఈ వ్యవస్థల్ని పనిచేయించాలంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలి. దానికి అదొక్కటే పరిష్కారం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రైతులకి మద్దతు ధర ఇవ్వలేదు జగన్. ఈ నియోజకవర్గంలో రైతు భరోసా ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. కౌలు రైతులకి కార్డులు ఎందుకు ఇవ్వలేదు? 3,000 మంది పైగా కౌలు రైతులు చనిపోయారు. జనసేన గుర్తించే వరకు అది బయటికి కూడా రాలేదు. వ్యవసాయంలో
రాయితీలు మొత్తం తీసేసిన ప్రభుత్వం ఇది. ట్రాక్టర్లు చిన్నపాటి పని